दानी कुड़ी भुजम मीद कड़वा दानी कुत्ता पुरा विकलु मेरिया आदी रमंटे रादुर सेलिया दानी पेरे सरंग दरिया तूर पिंटी चिन्न दाना तुम्म कुम्मल मंच दाना मंच मीदा अरे मंच मीदा पत्ति वालिंदोय జింక 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 సుందరి సరంగిరిగిరి సన్న జాజులు పూలు పోసిన పున్న పువ్వులు సాలు పోసిన మల్లె పువ్వులు నన్ను చూసి నవ్వబోకండి. అమ్మగారు ఏం చేస్తూ ఉంటారు? నాన్నగారు అమ్మగారు వ్యవసాయం చేస్తుంటారు. ఓకే, ఫార్మర్స్ అన్నమాట. అంటే ఫోక్ సింగింగ్ తో పాటు ఇది కూడా చేస్తారు. నాన్నగారు కూడా ఫోక్ సింగరేనా? పల్లెటూర్లల్లా ఆట ఆడతారు కదా. అవును, సో అట్లా నాన్న భజన పాటలు పాడుతుంటారు. ఫస్ట్ అమ్మగారు కూడా ఫోక్ సింగరే కాబట్టి సో తను మామూలుగా పాడుతూ ఉంటది కదా, అలా పాడుతూ విన్న పాట ఏదైనా గుర్తుందా నీకు? అలా నేర్చేసుకుంది అమ్మ పాడుతూ ఉన్నప్పుడు వింటూ ఉంటాం కదా, సో ఆ పాట ఏదైనా గుర్తుందా? ఓ మామ నాగులయ్యా సిన మామ నాగులయ్యా నేను సిన్నదాన్ని మామో, మామ నాగులయ్యా నేను సిన్నదాన్ని మామో, మామ నాగులయ్యా అత్తగారు వచ్చినారు వాకిట్ల నిలిచినారు గాజులు లేవు మామో, మామ నాగులయ్యా మెట్టేలు లేవు మామో, మామ నాగులయ్యా ఓ మామ నాగులయ్యా సిన మామ నాగులయ్యా నేను సిన్నదాన్ని మామో, మామ నాగులయ్యా నేను సిన్నదాన్ని మామో, మామ నాగులయ్యా. సో అమ్మగారు కూడా చక్కగా అంటే పాడుతూ ఉండేవాళ్ళ లేకపోతే ఇంట్లో మాత్రమే పాడుతూ అలా నేర్చేసుకున్నావు? అంటే నేను అమ్మ పాడుతుంటే వినేదాన్ని, బాగుంటది అమ్మ ఈ పాట నేర్చుకుంటా అంటే సరే అని రెండు మూడు సార్లు చెప్తుంటే నేను నేర్చుకున్నా. ఇంట్లో అమ్మ సిస్టర్ బ్రదర్ ముగ్గురు సింగర్స్ నీతో పాటు, సో అందరు కలిసి ఎప్పుడైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అలా ఇచ్చారా కలిసి? లేదు లేదు, ఇంకా అంటే విడివిడిగానే ఇస్తూ ఉన్నారనమాట. సో చాలా ఎక్కువ నువ్వు 15 సాంగ్స్ రాసావు కదా, మొత్తం 15 పాటలు రాసావు, అందులో చాలా కష్టంగా అనిపించిన పాట ఏంటి? ఒక కాన్సెప్ట్ అనుకొని ఆ కాన్సెప్ట్ మీద రాయాలంటే ఒక 20 మినిట్స్ అయితే నువ్వు ఒక సాంగ్ పూర్తి చేస్తావు. 15 సాంగ్స్ అంతే పట్టిందా? 20 మినిట్స్లోనే సాంగ్ కంప్లీట్ చేసావు? ఎక్కువ కష్టంగా ఏదనిపించింది ట్యూనింగ్ చేయాలన్నా, వర్డ్స్ అన్నీ అమర్చాలి ఆ పాటకి అని? ఏది చెట్టాబెట్టిన చిన్న గోడ లెక్క రాదు దిగారాదు కన్నే పిల్ల కట్టుకే రాదు కవాలుంటారో మామ కవాలుంటారా కవాలుంటారో మామ కవాలుంటారా. ఓకే, సో సినిమాల్లో నీకు నచ్చిన పాట ఏంటి? ఈ పాట పాడితే బాగుండు అనిపించేది సినిమా సాంగ్స్ లేకపోతే ఓన్లీ ఫోక్ సాంగ్స్? చాలా మంది సింగర్స్ని అడిగినప్పుడు లేదు నేను జానపద పాటలే పాడతాను అంటారు అనమాట, అందుకని అడుగుతాను. నేర్చుకున్నావా సినిమా పాటలు ఏమైనా? కొన్ని సాంగ్స్ అంతే. ఒకసారి అంటే చూడాలనిపిస్తుంది ఫోక్ సింగర్ సినిమా పాటలు పాడితే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలాగో మంగ్లి గారిని చూస్తున్నావు అసలు రఫాడిచ్చేస్తున్నారు అనమాట. సో అలానే అలాంటి సాంగ్సే పాడుతూ ఉంటారా? ఏం లేదు, సినిమా సాంగ్స్ కూడా కొన్ని ఇష్టం నాకు, అట్లా కూడా కొన్ని ట్రై చేస్తుంటా. ఒకసారి సినిమా సాంగ్ ఏదైనా ఒకటి మా కోసం పాడవా? సరే. నీతో ఏదో అందామనిపిస్తుంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది, నా పుట్టుక నీతో మొదలైంది, నీతోనే పూర్తయిపోతుంది, ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి నీకెలా చూపను నింతకు మించి, నీతో ఏదో అందామనిపిస్తుంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది. అసలు సినిమా పాట కూడా కొంచెం ఆ ఫోక్స్ మిక్స్ చేసావు, బట్ ఓకే ఇప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కదా. సినిమా పాటలు అంటే కొంచెం మెలడీగా అలాగా చేయాలి. ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఇష్టమా, మెలడీ ఇష్టమా, సాడ్ సాంగ్స్ ఇష్టమా? నా వాయిస్కి అయితే ఫోక్ బాగా. ఫోక్ అయితే ఎక్స్ అసలు దిగిపోయింది ఆ వాయిస్కి ఫోక్, బట్ ఇది కూడా ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. ఫోక్ సింగర్స్లో ఇప్పుడు చాలా మంది వచ్చేసారు, నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? మంగ్లీ గారేనా? అందరికీ తనే అనుకుంటా ఆల్మోస్ట్, అంటే అంత హైట్స్ రీచ్ అవ్వాలి అని. సో ఇప్పుడు కొత్తగా సారంగ దరియా పాట వచ్చింది సినిమాల్లో, ఇప్పుడు చాలా మంది ఫోక్ సాంగ్స్ని సినిమాల్లో కూడా పెట్టుకుంటున్నారు, కాపీరైట్స్ అడుగుతున్నారు, అన్నీ అయిపోతున్నాయి. సో దాని మీద కాంట్రవర్సీ కూడా అయింది. సో ఆ సాంగ్ మా కోసం పాడతావా, సారంగ దరియా సాంగ్? దాని కుడి భుజం మీద కడువా దాని కుత్త పురవి కళ్ళు మేరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగ దరియా దాని పేరే సరంగ దరియా దాని ఎడం భుజం మీద కడువా దాని ఎజెంటు నైకలు మేరియా
అది రమ్మంటే రాజుల సెలియా, దాని పేరే సరంగ దరియా, దాని పేరే సరంగ దరియా. సో ఇంకా కొంచెం పాడొచ్చు కదా, పాట అందరికి చాలా నచ్చుతుంది, ఎందుకంటే వినగానే వింటూనే ఉండాలనిపిస్తుంది. సో పల్లవి అంతా నేర్చుకున్నావా? వచ్చా? జస్ట్ విన్నాను, నేర్చేసుకున్నావు అనమాట. ఓకే, ఎలా? ఓకే సరే, సాంగ్ మళ్ళీ పాడిస్తాను. ఫస్ట్ ఈ లిరిక్స్ అన్ని ఎలా గుర్తుపెట్టుకుంటావు, ఏంటి? ఒక్కసారి అనుకున్నాను అంటే అటు నువ్వు రాసినవి అయితే నీకు బాగా గుర్తుంటాయి. సో పక్కన వాళ్ళు ఎవరైనా రాసినవి ఇచ్చినవి కూడా గుర్తుపెట్టుకొని పాడుతూ ఉంటారు కదా స్టేజ్ మీద అలాగా. సో ఎలా అంటే రికార్డింగ్లో అయితే మనం చూస్తూ పాడతాము, అలా కాకుండా బయట ఎలా గుర్తుపెట్టుకుంటావు అన్ని పాటలు? మొత్తం నీకు ఎన్ని పాటలు గుర్తున్నాయి లిరిక్స్తో సహా? చాలా గుర్తున్నాయి, కౌంట్లెస్ అనమాట. అంతే. సో ఇంకా నెక్స్ట్ సాంగ్ ఏది రాయిపోతున్నావు, ఎప్పుడు రాస్తున్నావు, ఆల్రెడీ స్టార్ట్ చేసేసావా? చేశాను. దేని గురించి? అది ఫోక్ సాంగ్, జానపద గే. అదే, ఏ కాన్సెప్ట్ ఏది దానికి? అంటే ఇప్పుడు బావమర్దల పైన. ఓకే, బాయికి వెళ్తుంటే. ఓకే, సో బావమర్దలు అంటే ఇంకా ఫోక్ సాంగ్ అసలు ఫుల్ మామూలుగా ఉండదు. సో బావమర్దల మీదే ఒక సాంగ్ పాడతావు మళ్ళీ ఫోక్ సాంగ్, నీకు తెలిసింది. ఇప్పుడు రాసేది కాదులే, రాసిన తర్వాత అడుగుతాను మళ్ళీ. ఓకే. బంగుల మీద బంగులంటివి, ఓరి గంగరాజు బంగారు తలపంటివి, ఓరి గంగరాజు బంగారు తలపంటివి, ఓరి గంగరాజు. బంగుల మీద బంగులెందీరో, ఓరి గంగరాజు బంగారు తలపెందీరో, ఓరి గంగరాజు బంగారు తలపెందీరో, ఓరి గంగరాజు. సిక్కుడు జట్లల్లారో, ఓరి గంగరాజు నా సిగ్గు పోయినాదీరో, ఓరి గంగరాజు నా సిగ్గు పోయినాదీరో, ఓరి గంగరా నా సిగ్గు నాకివ్వారో, ఓరి గంగరాజు నా వల్ల కదలవుతారా, ఓరి గంగరాజు నా వల్ల కదలవుతారా, ఓరి గంగరాజు. ఓకే, సో అసలు అంత హై పిచ్ అసలు బాబోయ్, అది మధ్యలో గొంతు ఇలా అలా కూడా అవ్వదు కదా. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు అంటే సింగర్ అవ్వాలి అని ఎప్పటి నుంచి అనుకున్నావు? దానికోసం ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు ఇలా అవ్వాలి అని? ప్రాక్టీస్ అంటూ ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళ దగ్గర విని విని వస్తుందేమని ట్రై చేసా అట్లా. ఓకే, సో ఫస్ట్ ఎవరికి చెప్పావు? అమ్మ, నేను కూడా పాటలు పాడుకుంటా నేర్చుకుంటా అని అమ్మకే చెప్పినావా? అమ్మకే చెప్పిన. సో ఏమన్నా అన్నీ ఎక్కువ. సో అన్న కానీ అక్క కానీ నచ్చిన పాట, వాళ్ళు పాడిన పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఏంటి? అన్నయ్య రేలర రేలలో పాడినటువంటి పాట, తూరు పింటి చిన్నదానా తుమ్మ కొమ్మల మంచదానా, తూరు పింటి చిన్నదానా తుమ్మ కొమ్మల మంచదానా, మంచ మీద అర్రే మంచ మీద పత్తి వాలిందో, జింక 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 సుందరి సరంగిరిగిరి సన్న జాజులు, పూలు పోసిన పున్న పువ్వులు సాలు పోసిన మల్లె పువ్వులు, నన్ను చూసి నవ్వబోకండి, ఇల్లు గప్పి వాసపుచ్చి మంటి కుండల దొంతి పెట్టి ఎంతలోగా దొంతి పోతే అర్థమేమని చెప్పుదు, ఎంత ధనుడవు లక్ష్మణా గుడిసె పట్టం కట్టుకొని గుర్తుకే మనం ఉండుమా, పరమటింటి చిన్నదానా పత్తి కొమ్మల మంచదానా, పరమటింటి చిన్నదానా పత్తి కొమ్మల మంచదా, మంచ మీద అర్రే మంచ మీద పత్తి వాలిందోయ్, జింక 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 సుందరి సరంగిరిగిరి సన్న జాజులు, పూలు పోసిన పొన్న పువ్వులు సాలు పోసిన మల్లె పువ్వులు, నన్ను చూసి నవ్వబోకండి. ఓ, బ్రెత్లెస్ సాంగ్ అనమాట, అసలు ఊపిరే పీల్చుకోము కదా, అంత కంటిన్యూస్గా ఉంటుంది అనమాట.